శ్రీకాకుళం జిల్లా మెళైపుట్టి మండలం నుండి పెద్ద పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల మానుమూల గిరిజన గ్రామమైన మామిడిగుడ్డి గ్రామంలో సవరబారికి అనే వృద్ధుడు తీవ్ర దయనీయ స్థితిలో ఉన్నాడని ఆ గ్రామ ప్రజలు ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి ఆ వృద్ధుడిని గ్రామస్తులను అడగగా తనకు కనీస వసతి కూడా లేదని గత 4 నెలల నుంచి ప్రభుత్వం పెన్షన్ కూడా అందకపోవడంతో ఇంకా పరిస్థితి దారుణంగా ఉందని తన కష్టాలను ఆ వృద్ధుడు మాటల్లో విందా. దయగల హృదయమే దేవాలయంగా భావించి దాతలు మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి తనను ఆదుకోవాల్సిందిగా ఆ వృద్ధుడు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కట్టిద్దామనుకుంటున్నాము, కాకపోతే ఆ గుడి కూడా వచ్చిందట, కాలనీ వచ్చిందట, మాకు తెలియదు. ఇప్పుడు చెప్తాను మాకు తెలిసింది, కాలనీ వచ్చిందంట. ఎవరు 3 సార్లు వచ్చిందని అన్నారు. అదే 3 సార్లు వచ్చిన కాలనీ ఏమైంది తెలియదు. ఇప్పుడు ఆ కాలనీ ఎందుకు ఎలాగొచ్చింది, వచ్చిన కాలనీ కూడా ఏమైంది అన్ని సిప్లు అది కూడా ఎంక్వైరీ చేయాల్సింది కోరుతున్నాను. ఎవరు తీసుకుంటారు ఇతను? రాజ్కుమార్. ఎవరు రాజ్కుమారు? మాజీ సర్పంచ్. ఇతనికి ఇల్లు ఏమంటే అతను తీసుకుంటారు. ఇతను ఏమంటే గుడి నాకు ఇచ్చుంటే నేను ఎక్కడ ఇక్కడ కట్టేసి ఇచ్చాను. సెక్రటరీలో అందరూ కట్టేసి ఏమేవు అనేసి అన్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది గుడిసెలు ఉంటారు? 10 సంవత్సరాలు ఈ గుడిసెలు అవుతున్నాను. పడిపోయి మళ్ళీ కట్టడము, పడిపోయి కట్టడము, పడిపోతుంది కడుతున్నాను. ఎవరికైనా అధికారులకు చెప్పారా? అధికారులకి చెప్పలేదు. జనాలు సెక్రటరీ కానీ విఆర్ కానీ అందరూ వచ్చారు వెళ్తున్నారు. మరి పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని అడిగితే పాపం అయిపోయారు సార్. నాన్న